ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ హైకోర్టులో ఐదుగురు న్యాయమూర్తులు సుప్రీంకోర్టులోని ఒక న్యాయమూర్తి వ్యవహార శైలిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శరద్ బాబ్డేకు లేఖ రూపంలో ఫిర్యాదు చేయటం అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్ కలం పత్రికా ప్రతినిధుల సమావేశంలో లేఖ వివరాలు పత్రికల వారికి అందజేయటం ద్వారా ఇప్పటి వరకు న్యాయ వ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వానికి జరుగుతున్న ముసుగులో గుద్దులాట బట్టబయలైంది అలాగే న్యాయ వ్యవస్థపై ఈ స్థాయిలో ఎదురుదాడి చేసిన సందర్భాలు గతంలో ఎప్పుడూ లేవు రాష్ట్ర ప్రభుత్వం మీద వస్తున్న పిల్స్ అన్నిటినీ హైకోర్టు దాదాపుగా స్వీకరించడం బెంచీల మీద ఉన్న న్యాయమూర్తులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యానాలు చేయటం వాటిని పచ్చ మీడియా పెద్ద పెద్ద శీర్షికలతో ప్రచురించటం ఆనవాయితీగా మారిపోయింది అత్యంత మెజారిటీతో నెగ్గిన వైసీపీ ప్రభుత్వాన్ని అస్థిరపరచటానికి అప్రతిష్ట పాలు చేయటానికి అదృశ్య శక్తులు ఏవో పనిచేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్లో సామాన్య పౌరుడికి సైతం అర్థమైపోయింది కార్యనిర్వాహక వర్గంలోని చీఫ్ సెక్రటరీని డీజీపీని సీనియర్ అధికారులను కోర్టుకు పిలవడం నిత్యకృత్యం అయిపోయింది వారిని అవమానకరంగా మాట్లాడిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి చిన్న చిన్న సంఘటనలు కూడా పచ్చ మీడియాలో పెద్ద సంఘటనలుగా చిత్రీకరించటం దానిపై కోర్టుల్లో ప్రభుత్వం ప్రతికూల వ్యాఖ్యానాలు చే ప్రభుత్వంపై కోర్టులు ప్రతికూల వ్యాఖ్యానాలు చేయటం అలవాటుగా మారిపోయింది రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉన్నదా అని డీజీపీని ఓ న్యాయమూర్తి ప్రశ్నిస్తారు రాష్ట్రంలో సెక్యులరిజం ఉందా అని ప్రభుత్వంపై మరో న్యాయమూర్తి నిలదీస్తారు రాష్ట్రం దివాళా తీసిందా అన్నది మరో వ్యాఖ్య అదే సమయంలో స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదంలో పది మంది మరణిస్తే ఆసుపత్రి అధినేత డాక్టర్ రమేష్ను అరెస్టు చేయకుండా కోర్టు ఆదేశాలు అసైన్డ్ భూములు ఇతరులకు కేటాయించ విక్రయించడానికి సహకరించిన తుళ్ళూరు తహసీల్దారుపై విచారణ జరగకుండా కోర్టు ఆదేశాలు అమరావతి భూముల కుంభకోణంలో వార్తలు ప్రచురించకుండా గ్యాగ్ ఆర్డర్లు ప్రభుత్వానికి కాళ్ళు చేతులు ఆడకుండా చేసేందుకు ఢిల్లీ నుంచి అమరావతి నుంచి కుట్రలు దీని వెనుక అంతా ఒక డిజైను పథకం ప్రకారం జరుగుతున్న అనుమానాలు సామాన్య పౌరులను కూడా వేధిస్తున్నాయి ఎంత సంయమనంతో ఉంటే ప్రభుత్వం అయినా సహనం కోల్పోయే పరిస్థితులు కోర్టులు సృష్టించాయి అందువల్లనే స్పీకర్ తమ్మినేని సీతారాం ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వంటి వారు కోర్టుల మీద వ్యాఖ్యానాలు చేశారు కానీ ఆ వ్యాఖ్యానాలలో ఎక్కడ వారు మర్యాదను అతిక్రమించిన సందర్భం ఉన్నట్లు లేదు సోషల్ మీడియాలో కూడా కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా పోస్టింగులు వచ్చాయి వాటిపై విచారణకు సిఐడికి అప్పగించిన సిబిఐకి అప్పగించిన వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి పోస్టింగులు చేసేటప్పుడు కొన్ని నిబంధనలను పాటించిన వారికి తాము రక్షణగా ఉంటామని విజయసాయిరెడ్డి చేసిన ప్రకటనను వక్రీకరించి దూషణ పోస్టింగ్లు చేసిన వారిని కూడా కోర్టులు రక్షిస్తాయని వైసీపీ ఆదుకుంటుందని చెప్పినట్లుగా ప్రచారం చేశారు ఇది ఇది పచ్చ మీడియా చేసిన దుర్మార్గం ఈ దుర్మార్గాన్ని చూసి కోర్టులు ప్రభావితం అయ్యాయా మనకు తెలియదు వారెవ్వరూ మర్యాదను అతిక్రమించి మాట్లాడలేదు కొన్ని సోషల్ మీడియా పోస్టింగులు చాలా అభ్యంతరకరంగా ఉన్న మాట మాత్రం నిజమే విమర్శనాత్మకంగా ఉండే పోస్టింగులు విశ్లేషణాత్మకంగా ఉండే పోస్టింగులు అసభ్యకరంగా ఉండే పోస్టింగులను జాగ్రత్తగా పరిశీలించి వర్గీకరించే నైపుణ్యం సిబిఐకి ఉందా ఉంటుందా ఈ సిబిఐ అధికారులు తెలుగువారై ఉంటే తప్ప వారికి వీటిలోని న్యూయాన్సెస్ అంటాం కదా వాటిలో ఉండే అసలైన విషయాలు అర్థమయ్యే అవకాశం లేదు ట్రాన్స్లేషన్ చేయటము ద్వారా అసలు విషయాన్ని మరుగుపరిచే ప్రమాదం కూడా ఉన్నది వ్యంగ్యము హేళన వెటకారము విమర్శ ఇవన్నీ తెలుగు భాషకి ప్రత్యేకమైన కొన్ని అంశాలు ఉన్నాయి అంశాలను ఇతర భాషల వారు అర్థం చేసుకునే అవకాశం చాలా తక్కువ అనువాదంలో అది పూర్తిగా వక్రీకరించబడే అవకాశం ఉంది బాబ్రీ మసీద్ కూల్చివేత వంటి పెద్ద సంఘటన దేశాన్ని కుదిపివేసిన సంఘటనలో సాక్ష్యాధారాలను సహేతుకంగా కోర్టుకు సమర్పించలేని సిబిఐ సోషల్ మీడియా పోస్టింగుల్లో ఏం తెలుస్తుందో చూడాలి డాక్టర్ సుధాకర్ కేసు వంటి కేసు కూడా సిబిఐకి హైకోర్టు అప్పగించడం మనకు తెలిసిందే ఏది ఏమైనా సోషల్ మీడియాలో పోస్టింగ్లలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు నిందాపూరితమైన వ్యాఖ్యానాలు తీయించి వేయాలని నిర్ణయించిన హైకోర్టును అభినందించాలి అవి చదవటానికి వినటానికి కూడా నాలాంటి వారికి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఎనిమిదో ఎనిమిది వారాల్లో సిబిఐ నివేదిక సమర్పించాలని కోరటం కూడా సబబుగానే ఉంది ఇది ఎలా ఉంచితే ప్రభుత్వంపై కోర్టుల వ్యాఖ్యలు గుదుగిచ్చి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డేకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేసే ఉంటుంది అవి పరిశీలించిన వారికి ఎవరికైనా కోర్టుకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధాలు ఎంతగా దిగజారిపోయాయో స్పష్టమవుతుంది రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టు నిరంతర దాడి చూస్తుంటే ఏదో ఒక దశలో రాష్ట్రం స్పందించక తప్పదు నారావారిపల్లెలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్ కల్లం కొందరు న్యాయమూర్తులు కూడా అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా భూములు కొన్నారు అని చెప్పి ఒక బాంబు పేల్చారు అప్పటి నుంచి ఆ ప్రకంపనలు అమరావతిలో సంచలనాన్ని సృష్టిస్తూనే ఉన్నాయి ఢిల్లీలో కూడా స్వల్ప భూకంపం జరిగిన జరగనే జరిగింది న్యాయమూర్తుల వ్యాఖ్యానాలు ఆ ప్రకంపనలు సంచలనంలో భాగమేనని ప్రజలు భావిస్తున్నారు తప్పు చేస్తూ దొరికిపోయిన వారు డబాయింపులకు దిగుతారన్నది జగమెరిగిన సత్యమే అమరావతి భూములపై సిట్ నివేదిక మంత్రివర్గ ఉపసంఘం నివేదికల్లో చాలా సంచలనాత్మకమైన అంశాలు ఉన్నాయి అందువల్లనే ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన ఆ ఎఫ్ఐఆర్ నివేదికల అంశాలను మీడియాలో ప్రచురించరాదండు కోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది ఇది చాలా అసాధారణమైన సన్నివేశం జగన్ కేసుల విచారణ సమయంలో ఎఫ్ఐఆర్ వివరాలు ముందు రోజునే పత్రికల్లో వచ్చేవి దానిపై చర్చలు వ్యాఖ్యానాలు వచ్చేవి కానీ దమ్మాలపాటికి కోర్టులో విశేషమైన రక్షణ కల్పించారు దానికి కారణం ఏమిటో వేరుగా చెప్పనవసరం లేదు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని డీజీపీని మందలించడం స్పీకర్పై కరకు వ్యాఖ్యానాలు చేయటం సోషల్ మీడియాను సిబిఐ విచారణ ద్వారా కట్టడి చే చేయాలనుకోవటం ఒక పథకం ప్రకారం జరుగుతున్నట్లు ప్రజలు భావిస్తున్నారు అధికారం యంత్రాంగానికి నాయకత్వం వహించే ప్రధాన కార్యదర్శిని పోలీసు యంత్రాంగాన్ని ముందుండి నడిపించే డీజీపీని కోర్టుకు పిలిపించి మందలించటం అంటే ఆ యంత్రాంగంలో పనిచేసే వారికి తప్పుడు సంకేతాలు ఇవ్వటమే కదా వారిని నైతికంగా దెబ్బతీయటమే కదా ఎవరైతే మాకేంటి అంటూ అసెంబ్లీ స్పీకర్ అయినా విచారిస్తామంటూ వ్యాఖ్యానించడం శాసన వ్యవస్థను ఎంతగా దిగజారిపోయాయో స్పష్టం అవుతుంది శాసన వ్యవస్థను కించపరచడం కాదా వ్యక్తిగత భావ వ్యక్తీకరణకు వేదికగా ఉన్న సోషల్ మీడియాపై కత్తులు దూయటం పిచ్చుకపై బ్రహ్మాస్త్రం కాదా న్యాయమూర్తులను దూషించడమే కాదు న్యాయ వ్యవ న్యాయమూర్తులను దూషించడం వేరు న్యాయ వ్యవస్థను విమర్శించడం వేరు ఇప్పటి వరకు సోషల్ మీడియాలో న్యాయమూర్తులను వ్యక్తిగతంగా విమర్శించడం వారికి దురుద్దేశాలు ఆపాదించడం వంటి సందర్భాలు బహు పది సంవత్సరాలుగా జగన్ తనపై ఉన్న కేసులతో కుస్తీ పడుతున్నారు తాజాగా కేసుల దడతోనే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణపై ఫిర్యాదు చేశారని భావించడం తొందరపాటే అవుతుంది అలాగే కోర్టులకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ముసుగులో గుద్దులాట జగన్కు గౌరవ న్యాయమూర్తి రమణ గారికి మధ్య జరిగే అంతర్యుద్ధంగా చిత్రీకరించడానికి ఒక వర్గం మీడియా ప్రయత్నిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పులు చేసిన వ్యాఖ్యానాలు రాగద్వేషాలు అతీతంగా పరిశీలిస్తే అందరికీ వాస్తవాలు తెలుస్తాయి ఆ సమయం దగ్గరికి వచ్చిందని భావిద్దాం